అంటే మీరు ఇంతకు ముందు రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి చేతులు కట్టుకొని నిల్చునే వాళ్ళం, అంటే ఎందుకు ఆ పరిస్థితి మీకు అప్పుడు? అంటే అది సాంగ్ ఉంది అంటే మ్యారేజ్ బ్రేకప్ ఏంటి రీజన్? అంటే మీరు ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? మీరు అడగలేదా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు నాతో? విడిపోయింది కూడా పెద్దగా మాకు అంటే ఎక్కువ గ్యాప్ లేదు. విత్ ఇన్ 1 to 2 months మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలకు మీరు బ్రేకప్ అయ్యారు? ఒక 6 ఇయర్స్. 6 ఇయర్స్, 6 సంవత్సరాలు కలిసి ఉండి అంటే సడన్గా బ్రేకప్ అవ్వడానికి అది రీజన్ ఏంటి? అంటే మీ సైడ్ ప్రాబ్లమా, తన సైడ్ ఏమైనా లోపమా, అసలు ఏంటి? అంటే ఇష్టం లేదా? తన ఇండస్ట్రీయే లవ్ మ్యారేజ్ మాది, తను డాన్సర్గానే ఉండే, అలానే పెళ్లి చేసుకున్నాం. తర్వాత పాప నాకు పాప మీతో ఉంటారా తను? చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. తను వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, అంతే. ఇక వెళ్ళిపోయింది అంతే. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఈ మధ్యకాలంలో మనం ఒక్కొక్క కొరియోగ్రాఫర్ని, మాస్టర్స్ని మనం తెర మీద చూస్తున్నాం. సో ఒక్కొక్కరు అంటే అంటే స్క్రీన్కి పరిచయం లేని మాస్టర్లందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి నిజంగా ఎక్కడి నుంచి వచ్చారు ఈ మాస్టర్ అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూసేలా మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. సో ఈరోజు కూడా నేను కొత్తగా ఒక మాస్టర్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. సో నాకు తెలిసి అంటే ప్రతి ఒక్కరి అంటే వాళ్ళ జీవితాలు వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టాలు ఎదుర్కొని ఈరోజు సినిమాలు చేస్తున్నారు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి తెర మీదకి రావడం. సో అందుకే నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈజ్ నదర్ జోజో మాస్టర్. నమస్తే మాస్టర్. ఎట్లున్నారు? బాగున్నారు. యా, సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అంటే కనుమరుగైపోయిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం, సో ఈ 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా బాగా వెలుగులోకి వచ్చింది కాబట్టి, సో ఒక్కొక్క కొరియోగ్రాఫరు, ఒక్కొక్క మాస్టర్లు కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చి కనిపిస్తున్నారు. సో ఎవరు ఏంటి అనేది. సో ఒకప్పుడు మనం కొన్ని ఆట షో, చాలా షోస్ చూసాం. సో అప్పట్లో చేసిన ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఈ సోషల్ మీడియా ద్వారా మళ్ళీ దాన్ని ప్లాట్ఫామ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కెరియర్ని మళ్ళీ ప్రారంభించుకుంటున్నారు. సో జోజో మాస్టర్, నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఆఫ్ స్క్రీన్ పైన ఎక్కువ కనిపించారు, ఆన్ స్క్రీన్కి అయితే నాకు తెలిసి రాలేదనుకుంటా. యా, అసలు జోజో మాస్టర్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, నిజంగా మరి ఇన్ని రోజులు ఆన్ స్క్రీన్ మీదకి రాకుండా ఉండడానికి అసలు రీజన్ ఏంటి? సో బేసిక్గా నాది తెలంగాణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నందివన్ పక్కన ఒక విలేజ్. నేను బోనం భారతంతా అక్కడ స్టడీ, 10th వరకు అక్కడ చదివాను, ఇంటర్మీడియట్ హైదరాబాద్. సో నియర్ బై హైదరాబాద్ మాది, అయితే చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండడం, అది రంగా డిస్టిక్ కూడా హైదరాబాద్లో కలిసి ఉంటుంది కాబట్టి అలా నాకు హైదరాబాద్ సపరేట్గా రంగా డిస్టిక్ అని కూడా అనిపించదు. అలా నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి మా డాన్స్ అనేది ఇంట్రెస్ట్, ఫ్రెండ్ సర్కిల్లో ఎలా అందరికీ ఉన్నట్టే నాకు ఫ్రెండ్ సర్కిల్ అలా ఏదో పెళ్ళిళ్ళు అది చేసినప్పుడు డాన్స్ చేస్తూ చేస్తూ అలా హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం దాసరి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని 96-97 మేబీ ఒక యాడ్ పడ్డది. అప్పటికే ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది,
కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఏపీ ఫిలిం డాన్స్ యూనియన్ అని ఉంది, కాకపోతే ఇక్కడ డాన్సర్స్ అనేది అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అవలేదు. ఆ దాసరాన్న ఒక ఆలోచన ఏం చేశారంటే ఇక్కడ ఎందుకు డాన్సర్స్ని మనం డెవలప్ చేయకూడదు అన్న ఒక ఆలోచన అనేది రావడం. ఆయన దాసరే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఎఫ్డిసి మన మాస్టర్ ట్యాంక్లో ఉంటుంది, అందులో ఇన్స్టిట్యూషన్ ఒకటి ఓపెన్ చేసి చెన్నై నుంచి ఒక మాస్టర్ని తీసుకొచ్చారు, నల్ల సీను అని ఆయన తీసుకొచ్చి ఆయనకు కూడా అక్కడ ఎందుకు ఇక్కడ రా, ఇక్కడ నేను ఒక అవకాశాలు ఇప్పిస్తాను దాసరాయన్ రావు చెప్పడము, ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ఇన్స్ట్రక్టర్గా ఆయన్ని పెట్టడం. సరే నేను ఆ ఇంటర్వ్యూస్ చూసి ఇక మన డాన్స్ పిచ్ ఉంది కాబట్టి మనకి వే అనేది సినిమా అనేది నేను అందరిలాగే ఇప్పుడు ఎలా నేను చెప్పినా బోరింగ్గా ఉండొచ్చు కాకపోతే అందరిలాగా ప్రభుదేవ మాస్ సాంగ్స్ కానీ అవన్నీ చూస్తూ మన వెనకాల గ్రూప్ డాన్సర్స్ చూసేవాడిని. సో మరి మనం అలా అడగలుగుతామా అనేది ఒకటి ఉండేది టీవీ స్క్రీన్లో బ్యాక్ ఎలా అడగలుగుతామా అనేది. సో నేను తెలిసి దాసరాయన్ రావు ఇదే ఇన్స్టిట్యూటు ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఒక రూటు, సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఆడిషన్కి ఎందుకు వెళ్ళకూడదు అని నేను ఆడిషన్కి వెళ్ళినాను. ఆడిషన్కి వెళ్ళడము సెలెక్ట్ అవ్వడము అందులో వాళ్ళు ఏం చేశారంటే టోటల్ ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సో చాలామంది వస్తే అందులో 100 మెంబర్స్ సెలెక్ట్ చేసి 50 మెంబర్స్ ఒక బ్యాచ్, 50 మెంబర్స్ ఒక బ్యాచ్, 2 బ్యాచెస్ లాగా డివైడ్ చేశారు. డివైడ్ చేసి 6 మంత్స్ కోర్స్ అంటే ఆల్రెడీ మాకు వచ్చిన డాన్స్నే కొద్ది ప్రొఫెషనల్గా సినిమాటిక్ మనకు తెలియదు అప్పటికి, అక్కడ వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి అందరూ వచ్చారు కాబట్టి డాన్స్ తెలుసు కానీ సినిమా డాన్స్ తెలియదు అప్పటికి. ఇన్స్ట్రక్టర్ నల్ల సినిమాస్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, అయిపోయింది ఒక 6 మంత్స్ 8 మంత్స్ కోర్స్ చేశాము. దాని తర్వాత అందులో అందరికీ సర్టిఫికేట్ ఇచ్చారు దాసరా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. దాని నుంచి మాకు ఏంటంటే వసే రామ్లమ్మ మూవీ జరుగుతుంది అప్పుడు అయింది, వసే రామ్లమ్మ అప్పుడు వితౌట్ మాకు నాన్ మెంబర్స్గా కానప్పుడే ఆయన ఎఫ్డి నుంచి మా టీం అందరిని తీసుకెళ్ళి ఆయన సాంగ్లో ఆయన వాడడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఈ నల్ల సినిమాస్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో ఆయన ఇక్కడ మెంబర్షిప్ అయిపోయాడు. మాకు ఆయన ద్వారా ఒక యూనియన్ మెంబర్ కార్డు ఉండాలి సినిమాలో చేయాలంటే అన్న విషయం అప్పుడు తెలుసుకున్నాం ఆయన ద్వారా. అంటే ఏం చేయాలి అని కార్డ్ కావాలని డబ్బులు కట్టాలి. సో అప్పుడు ఆల్మోస్ట్ 5000 ఏమో కార్డు ఉంది, ఆ 5000 కట్టడానికి మనకు డబ్బులు లేవు. డబ్బులు లేవంటే ఇంకా మనం ఇంకా ఇన్కమ్ సంపాదన అంటూ ఏమీ లేదు, ఇంట్లో అడిగితే తిరుగుతారు డాన్సులు సినిమాలకి డబ్బులు అంటే కూడా తిరుగుతారు. కానీ ఎలా చేసి 5000 తీసుకొని కార్డు తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత వర్క్ ఏం లేదు అప్పుడు, అసలు ఇంత వర్క్ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని సినిమాలు లేవు. ఒక కార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను జాబ్ ఏదో మళ్ళీ మనీ కావాలని ఒక 3-4 ఇయర్స్ జాబ్ చేసుకున్నాను కానీ మనసు ఉండట్లేదు. మళ్ళీ రిటర్న్ టు ఇండస్ట్రీ అని మళ్ళీ వచ్చా. వచ్చి తిరిగి అప్పుడు నల్ల సినిమా ఇండస్ట్రీ మధ్యలో ఒక 3-4 ఇయర్స్ అయి ఉంటుంది. 3-4 ఇయర్స్ అప్పటికి మీరు మాస్టర్ కాలే ఇంకా లేదు నేను మాస్టర్ అయ్యే ఫస్ట్ గ్రూప్ డాన్సర్. ఇప్పుడు రూల్స్ వేరు అప్పుడు రూల్స్ వేరు. అప్పుడు మెంబర్ అయ్యి ఉండాలి కంపల్సరీ, మాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ మెంబర్ అవ్వాలి యూనియన్లో. మెంబర్ అయిన తర్వాత అతనికి ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, 3-4 ఇయర్స్ అన్నా కనీసం డాన్సర్గా చేసి ఉండాలి అప్పుడు రూల్స్ అన్నీ. ప్లస్ కొన్ని మూవీస్కి అసిస్టెంట్గా కొన్ని మూవీస్ డాన్సర్గా చేసి అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండి మనకు మూవీ ఉంటే మాస్టర్ అవ్వాలి అప్పుడు రూల్స్ అవి. ఇప్పుడైనా డైరెక్ట్ కార్డు అది ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ మనకి అంటే ఫస్ట్ స్టార్టింగ్ లేదంటే స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి మాస్టర్ థాట్ లేదు, గ్రూప్ ఆడాలి అట్లా. అప్పుడు ఆయన నల్ల సినిమాస్ బాగా బిజీ, అసలు ఒక 4-5 ఇయర్స్ చాలా బిజీ అన్నట్టు. నేను యాక్చువల్లీ దిల్షుఖ్నగర్లో ఉండేవాడిని, ఆయన ఇక్కడ కృష్ణానగర్లో ఉండేవాడు. ఆయన దగ్గర ఈ సరౌండింగ్లో ఉండేవాళ్ళు భజన పనులు ఉంటారు, అంటే భజన పనులు అంటే అర్థమైంది అంటే మనం ఎక్కడి నుంచో నేను మార్నింగ్ అలా ఆయన కలవడానికి ఒక 10:00 ఇంటి నుంచి బయలుదేరి బస్సు ఎక్కేసి వచ్చే వరకు మధ్యాహ్నం అయ్యేది ఈ టైం ఒక 2-2:30 ఆయన కలవాలి ఏమైనా సాంగ్ ఉంటే చెప్తాడేమో అని. అక్కడ మెయిన్ రోడ్ దిగి లోపలికి నడుచుకుంటే వెళ్ళేసి పోయి కలిసి ఆయనకి ఇలా దండం పెట్టేసి నమస్కారం పెట్టి ఏదంటే చెప్తా అనేవాడు. ఒక 5 నిమిషాలు అంటే మళ్ళీ వెళ్ళి వచ్చేది. అలా ఒక 2 సంవత్సరాలు తిరిగిన
ఆయన మాకు 50స్లో ఉన్నా కూడా మాకు సాంగ్స్ చెప్పేది చాలా తక్కువ. నేను 1 or 2 ఇయర్ చేసి ఉంటాను, ఎందుకంటే అక్కడ ఆయన చుట్టూ ఒక బ్యాచ్ ఉండిపోయేది. ఆ బ్యాచ్ను దాటి మన దగ్గర రావాలంటే చాలా కష్టం. భజన బ్యాచ్ ఉంటుంది కదా సరౌండింగ్లో, ఆ భజన బ్యాచ్ బయటకు రావాలి మన కష్టం. దాని తర్వాత ఏంటంటే హరీష్ ప్రభు మాస్టర్ ఉన్నారు, పవన్ సార్కి చాలా క్లోజ్ ఆయన. వన్ ఆఫ్ ద టైం ఏంటంటే మా బ్యాచ్ ఏదైతే ఉందో FDC, అది దాసరి మినిస్ట్రీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాచ్, మా యూనియన్లో కూడా FDC బ్యాచ్ అంటారు. మా ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం, నేను కార్డ్ మెంబర్షిప్ తీసుకున్న దాంట్లో. దాంట్లో ఏంటంటే హరీష్ ప్రభు మాస్టర్ అప్పుడే పవన్ కళ్యాణ్కి సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని పవన్ సార్ ఆయన దగ్గరే డాన్స్ నేర్చుకున్నాను స్టార్టింగ్లో. సికింద్రాబాద్లో క్లాస్ ఉండేది హరీష్ ప్రభు మాస్టర్. అయితే ఆయన దృష్టికి మా బ్యాచ్ పడ్డది. సో ఈ అరే ఇట్లా ఎవరు బలం ఉన్నారు అప్పుడు ఏంటంటే యూనియన్లో ఉన్న దాంట్లో మేము కొద్దిగా ట్రెండింగ్గా ఉండేవాళ్ళం, లుక్లో కానీ డాన్స్లో కానీ ఒక 5-6 మెంబర్స్ కొద్దిగా ఉండేవాళ్ళం. ఆయనకి మా పైన దృష్టి పడడం, మమ్మల్ని ఆయన దగ్గర తీసుకోవడం, అలా ఆయన దగ్గర మేము పర్మనెంట్ అయిపోయాము. ఆయన సాంగ్ ఉంటే మేము ఉండాలి అంతే, మా తర్వాత ఎవరైనా. అంటే అక్కడ భజన బ్యాచ్ కదా, అక్కడ టాలెంట్, అంటే ఈ బ్యాచ్ వీళ్ళు బాగున్నారు లుక్ అది ఇది వీళ్ళు అన్న దృష్టిలో ఆయన బేసిక్గా ఆయన దగ్గర భజన నడనే లేదు, ఓపెన్ హార్టెడ్ ఉంటుంది ఆయన. అలా అక్కడి నుంచి మా కెరియర్ స్టార్ట్ అయింది. అలా మేము పవన్ సార్ సాంగ్స్ అన్ని, హరీష్ ప్రభు మాస్టర్ ఉన్నాడు అంటే మా బ్యాచ్ కంపల్సరీ ఉండేది. ఆర్య తగతింతం సాంగ్ ఐడియా పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్ని చేసేవాళ్ళు. పవన్ ఆయన తొలి ప్రేమ నుంచి చేస్తున్నారు కదా పవన్ సార్, అది తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్ వరకు చేశారు. సో ఈ మధ్యన ఒక ఆపేశారు ఆయన. ఆయన తర్వాత ఆర్య 2002-2003లో తగ్గదింతం సాంగ్ ఫుల్ ట్రెండింగ్ అప్పుడు. అవును, అసలు ఆర్య సినిమా ట్రెండింగ్, పాటలుగా పాటల అల్టిమేట్. ఆ సాంగ్ హరీష్ ప్రభు మాస్టర్ చేశారు, వైజాగ్ ఇక్కడ చేశాము, పెద్ద గ్రూప్. అసలు ఆ సినిమా ఆర్య మూవీకి మొత్తం మీరే చేశారు. హరీష్ ప్రభు మాస్టర్ కొరియోగ్రాఫర్, మీరు? మేము గ్రూప్, నేను మా బ్యాచ్ ఏదైతే ఉందో, మా FDC నుంచి వచ్చిన బ్యాచ్ మెయిన్ బ్యాచ్, తర్వాత మిగతా అంతా గ్రూప్ యూనియన్ నుంచి వచ్చారు. అంత టోటల్గా అంతా యూనియన్ మెంబర్సే. అక్కడి నుంచి ఇక మాకు ఇంకా గుర్తింపు రావడం స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ అనేది అంటే బాగుంది అనేది, ఫ్రంట్ లైన్లో బ్యాచ్ ఉంటుంది కదా, ఫ్రంట్ లైన్ ఆ దాంట్లో ఉంది. అక్కడి నుంచి మాకు వర్క్ రావడం స్టార్ట్ అయింది. దాని నుంచి అప్పుడు రాకేష్ మాస్టర్ కూడా ఆల్మోస్ట్ 2003-2004 నుంచి ఆయన మాస్టర్ అప్పుడు. అండ్ ఆయన ఈ సాంగ్ చూసిన తర్వాత చిరునవ్వుతో సినిమా ఆయనది ఫస్ట్ మూవీ, వేణు గారిది. ఆయన పెద్ద ప్రొడక్షన్, అప్పుడు పెద్ద సినిమా చేస్తున్నారు, పెద్ద గ్రూప్, 20 బాయ్స్ అది కావాలి అన్నట్టు. ఈ ఆర్య సాంగ్ చూస్తే అరే ఎవరు వీళ్ళు బాగున్నారు అని చెప్పేసి అప్పుడు ఆయన పిలిపించారు. పిలిపించిన తర్వాత అప్పుడు ఆయన ఆడిషన్ తీసుకున్నారు, తీసుకుని అప్పుడు మేము సెలెక్ట్ చేసుకుని మేమంతా చేసాం. ఏదైతే బ్యాచ్ ఉందో అందరం ఆయన చిరునవ్వుతో మూవీ సాంగ్లో చేసాం మేమంతా. అంటే నా కెరియర్ స్టార్ట్అప్ ఇది. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలలో మీరు సాంగ్స్ చేశారన్నారు. సో నిజంగా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నా కలవాలన్నా కూడా అది అంటే కాని పని. అంత టైం మనకి ఇచ్చే అంత అంటే ఆయన హోదా స్థాయి ఇప్పుడు పెరిగిపోయింది. ఒక పొలిటీషియన్, ఇప్పుడు ఒక స్టార్ హీరో పక్కన పెడితే ఇప్పుడు ఒక పెద్ద పొలిటీషియన్. సో అట్లాంటి హీరోతో మీరు అంటే జర్నీ చేశారు రియల్ లైఫ్లో, అంటే మీరు ఆఫ్ స్క్రీన్ చూసే ఉంటారు, ఆన్ స్క్రీన్ కూడా చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ ఏంటి చాలా క్లోజ్గా. సో ఎలా కమ్యూనికేట్ అవుతుండే మీతో, ఎలా ఉంటుండే అంత చాలా ఫ్రీగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఏంటంటే కొద్దిగా రిజర్వ్డ్, అంటే అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వడు. మింగిల్ ఆయన జనరల్ ఆయన నేచర్ అంత మనం అందరికీ ఇప్పుడు చూస్తున్నారు. ఆయన ఓపెన్ అప్ అయ్యాడంటే మటుకు చాలా ఫ్రీగా ఉంటాడు. ఎందుకంటే అప్పుడు మా బ్యాచ్ అందరితో కూడా మాతో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, మా బ్యాచ్ సోనీ అని ఒక ఉంటాడు మా కొలీగ్, సో అతనితో చాలా, అతను అసిస్టెంట్, హరీష్ ప్రభు మాస్టర్కి అసిస్టెంట్. ఆయనకి ఏంటంటే డాన్స్ మాస్టర్ మూమెంట్ చేపియగానే అసిస్టెంట్ సోనీ వచ్చి నేర్పించగానే అసలు ఓకే ఉంది. అంటే ఎవరికి కూడా తెలియకూడదు ఇది కరెక్ట్ చేస్తున్నానా లేదా అని
అందరికి తెలియకుండా ఆ సైకిల్ ఉంటుంది కదా, అలా చేసి చేసుకునేవాడు. కాబట్టి అసలు ఆ విషయంలో ఆయన మనిషి నచ్చితే వదలడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు. అలా అని చెప్పేసి అందరి దగ్గరికి పోలాంటే వెళ్ళాడు. అలా ఉంటుంది ఆయన. మీరు ఇలా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ టైంలో నిజంగా యూత్కి అట్రాక్ట్ అయ్యి, అంటే ప్రతి ఒక్క అంటే యూత్ అట్రాక్ట్ అయ్యే హీరో అంటే పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ ఎవరైనా అంగి చెప్పుకునే వాళ్ళం. సో మీరే అంటే రెగ్యులర్గా మీరు చూస్తుండే కదా, మీకు ఎట్లా అనిపిస్తుండే? అదే అంటే అదే అంటున్నాను, వన్స్ మేము ఎప్పుడైతే మళ్ళీ బయటకు వచ్చామో అది ఇంకా ఇంకా మారిపోయింది. అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ సైడు, ఇప్పుడున్న ర్యాప్ వేరు ఇంకా అసలు. ఇప్పుడైనా దాని ఏమన్నా డబల్ ధమాకాలా ఉంది ఆయన. సో మేము చేసిన రోల్ హీరోనే, సినిమా హీరోగానే ఉండేవాడు. ఈ పొలిటీషియన్ అంతా లేదు అప్పుడు. ఇంత పాపులర్ సినిమాలు హిట్ అయినా కానీ ఈ పబ్లిక్ ఇంత ఇదిగా కూడా లేదు ఆయనకి. సోషల్ మీడియా అప్పుడు లేదు, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మాకైతే అంటే మాకు హ్యాపీ అనిపించేది. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ చూసుకోవడం కదా, అంతే స్క్రీన్ ఎక్కడ అంటే మాతో పాటు డాన్స్ చేసేవాడు, మాతో పాటు ఉండేవాడు, అట్లా మాకు హ్యాపీ అనిపించేది. ఇంకోటి ఫస్ట్ ఆయన హరీష్ ప్రేమాస్తు గారే ట్రైనింగ్ అయ్యారు ఆయన స్టార్టింగ్లో. సో బిఫోర్ దట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు. ఓకే. సో అండ్ ఆర్య ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ అంటే మనం జనరల్గా టాలీవుడ్లో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ పేర్లే మనం ఎక్కువ అంటే ముందు చెప్పుకునే పేర్లు ఈ రెండు. అట్లాంటి ఐకాన్ స్టార్తో కూడా మీరు చేశారు ఇప్పుడు. సో ఎలా ఉంటుండే అల్లు అర్జున్ గారు? ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఆయనకు కూడా అది కమర్షియల్ హిట్. కమర్షియల్ హిట్ దాంతో గంగోత్రి తర్వాత ఆర్య. అవును, అదే మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. అప్పుడు సుకుమార్ గారు, దిల్రాజు గారు బ్యానర్ అది ఫస్ట్. అప్పుడు హరీష్ ప్రేమాస్కి సాంగ్ ఇచ్చారు, మేము రిహార్సల్ చేస్తున్నాం. వన్ డే ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో రిహార్సల్ చేసాం, మళ్ళీ వైజాగ్లో షూట్ అది. వైజాగ్లో కూడా 2 డేస్ రిహార్సల్ చేసాం. చేసిన తర్వాత థర్డ్ డే అనుకుంటా అందరినీ వచ్చారు. అల్లు అర్జున్ వచ్చి చూసుకున్నారు. అందులో ఒక మూమెంట్ ఉంది, ఏది పంపింగ్ మూమెంట్, అది ఫిదా అని రాగానే అది వచ్చారు. దిల్రాజ్ గారు వీళ్ళందరూ వచ్చారు రిహార్సల్ దగ్గరికి. ఆ మూమెంట్ ఫుల్ నచ్చేసింది. దాని తర్వాత షూట్లో కానీ అంటే మస్తు కసి మీద ఉండే. అసలు కొన్ని ఫ్లిప్స్ కొడతాడు, ఇవి ఫ్లిప్స్ బ్యాక్ ఇవన్నీ బీచ్లో అసలే మంచి సమ్మర్ అనుకుంటుంది. అంత ఇదిగైనా కూడా బాగా చేశారు. మాకు అప్పుడే అనిపించే సాంగ్ మాట హిట్ అని. వన్స్ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో లాస్ట్ అసలు ఆ సాంగ్కి మామూలు పేరు రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేసాం అల్లు అర్జున్ గారు కానీ. సో మేము డాన్సర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం. ఎండలో ఒకటి బీజిఎమ్స్లో ఫుల్ ఇది ఉంటుంది, లెదర్ది ఒకటి వేసుకొని ఉంటుంది చెంటలు మాకు మిట్ట మధ్యాహ్నం. అంటే అలాంటి డ్రెస్ వేసుకొని కానీ చాలా కష్టపడ్డాం ఆర్యకి. ఓకే. ఇంకా ఏ హీరోతో మీరు వర్క్ చేశారు? మ్యాక్సిమం అందరు హీరోలతో చేశాను. హరీష్ ప్రే మాస్టర్ తర్వాత నాకు ఫస్ట్, ఆయన తర్వాత నిక్సన్ మాస్టర్ ఆయన దగ్గర కూడా నేను గోపాడాను. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి సార్ అని, అది మా శ్రీధర్ రెడ్డి సార్ కూడా ఆయన మాస్టరే కాకపోతే ఆయన మా బ్యాచ్ అందరికి గాడ్ ఫాదర్ లాగా ఉంటాం. అంటే మమ్మల్ని తిట్టాలన్నా ఆయనే, మెచ్చుకోవాలన్నా ఆయనే. ఆయన ఇప్పుడు మా యూనియన్ ప్రెసిడెంట్. ఆయన వీళ్ళందరి తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఎప్పుడైతే హరీష్ ప్రే మాస్టర్, నిక్సన్ మాస్టర్ వీళ్ళతో ట్రావెలింగ్ తర్వాత నేను రాజు సుందరం మాస్టర్ దగ్గరికి, నాకు కోరిక ఓ డ్రీమ్ అంటారు కదా, ఎంతైనా డాన్సర్గా వచ్చాము ఓకే బాగుంది, ఓ డ్రీమ్ ఉంటుంది రాజు మాస్టర్ దగ్గర డాన్స్ ఆడాలి, కళ ఉంటుంది అది అప్పుడు నాకు బాగా కళ. అట్లా నాకు 2005 6లో టక్కర్ దొంగ సినిమా సాంగ్ ప్రోగ్రామ్ చెప్పారు నాకు డాన్సర్గా. 80 మంది డాన్సర్లు రాజు మాస్టర్ సాంగ్ వెళ్ళాము. అసలు అప్పటికి ఆయన మంచి పీక్స్లో ఉన్నారు, రాజేంద్రం అంటే పీక్స్లో. అసలు ఆయన అంటే అందరికీ చాలా హడల్. 80 మంది వెళ్ళాము, ఏంటో తెలియదు ఇంకా. మమ్మల్ని పోగానే ఆ సాంగ్ గుర్రాలు అవంతా ఉంటుంది. మెయిన్ డాన్సర్స్ అంతా చెన్నై నుంచి,
వాళ్ళంతా చేస్తున్నారు. మమ్మల్ని అంటే అందరు గుర్రాలకి ఇచ్చి గుర్రాల మీద నిలబెట్టించారు. మరి అమ్మ ఏంట్రా బాబు వచ్చాము డాన్స్ అనుకున్నాము గుర్రాల మీద ఎక్కించారు అనుకున్నా. దాని తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ డే అట్లా అయిపోయింది. సెకండ్ డేనో థర్డ్ డేనో ఒక చిన్న డాన్స్ మూమెంట్ ఉంది, అందరిని ఆడిపించారు బంచ్ అంతా, అందరు రమ్మన్నాడు. ఆల్మోస్ట్ 8 లైన్స్ ఉంటాయి, నిలబడితే 8 లైన్లు వస్తాయి. 10 మెంబర్స్. నేను లాస్ట్ లైన్లో ఇక్కడ ఎడ్జ్లో నేనున్నా. అంటే నాకు బాగా గుర్తుంది మెమొరీ, అబ్బా ఏంటబ్బా ఇక్కడ 8 లైన్లు 80 మంది నేను ఇక్కడ ఉన్నా. సరే ఇది కాదు, మనము ఈయన దగ్గర మనం రెగ్యులర్గా ఆడాలి, బాగా ఇస్తాం మన కంపోజిషన్ కానీ అది అలా అలా స్టార్ట్ అయింది రాజమాస్ దగ్గర నా కెరియర్. అక్కడి నుంచి అలా స్లోగా స్టార్ట్ అవ్వగా అయితే ఆయన గ్రూప్లో ఆయన పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ చాలా తక్కువ మందినే చేస్తాడు ఆయన. ఆ తక్కువ మందిని చేస్తే కూడా ఆయన పేరు పెట్టి పిలిచే చాలా తక్కువ మందిని మళ్ళీ ఆయన దగ్గర చేస్తున్న సేపు నన్ను పిలవాలి అనే కోరిక స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన మైక్లో అక్కడ కూర్చొని ఆ పులి టైగర్ ఆయన దగ్గర నుంచి మన పేరు పిలిస్తే ఒక రూమాలు నొక్కపరుచుకుంటాయి అని స్టార్ట్ అయినప్పటి నుంచి అలా నేను ట్రావెల్ అవుతున్నా. ఒక్కో సాంగ్ లాస్ట్ 10 మెంబర్స్కి వచ్చేసారు. అంటే 10 మెంబర్స్ గ్రూప్లో నేను ఒక మెంబర్గా 8లో స్టార్ట్ అయినా. 10 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ అక్కడి నుంచి రావాలి, 4 మెంబర్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి 4 మెంబర్స్కి వచ్చేసారు 20, 15. అలా 15 ఉంది అంటే నేను కంపల్సరీ ఉండాలి ఆ స్టేజ్కి వచ్చేసారు. అలా 10 మెంబర్స్కి వచ్చేసారు. అలా ఒకటి మోహన్ బాబు గారి సినిమా శివశంకర్ అని ఒక మూవీ షూట్కి వెళ్ళాం. ఆ రోజు ఫస్ట్ టైం నన్ను యాక్చువల్లీ నా స్క్రీన్ నేమ్ వచ్చి జోజో మాస్టర్, ఆయనకు తెలియదు నన్ను యూనియన్లో కూడా జోజో అని పిలుస్తారు. ఒరిజినల్గా నా శ్యామ్, ఆయనకు అదే తెలుసు. లైన్లో అలా నిలబడి ఉన్నాను, మాట దగ్గర కూర్చున్నాడు, అలా మా ఇన్ఛార్జ్ ఆయన పక్కనే ఉన్నారు. ఆయనకు నా పేరు తెలుసు, రైట్ లెఫ్ట్ అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. అరే యార్ అంత పయ్యా రైట్ ఫుడ్ సర్డ్ అది అని అంటే ఇక్కడ నుంచి పక్కన ఇన్ఛార్జ్ శ్యామ్ శ్యామ్ మాస్టర్ అదే శ్యామ్ నీ రైట్ వాడాలి అని అన్నాడు. అబ్బా నీ అబ్బా ఆయన నోట్లోంచి శ్యామ్ ఎట్లా ఉంటుంది ఇదే కదా మనం అనుకుంది అనుకున్నా ఇదే అయిపోయిందండి. అక్కడి నుంచి ఇక అంటే ఆయనకు రికగ్నైజ్ అయిపోయాం. అంటే ఇప్పుడు చెప్తున్నదా హైదరాబాద్ డాన్సర్స్లో హైదరాబాద్ యూనియన్లో శ్యామ్ అనే ఒక డాన్సర్ ఉన్నాడు అంటే నేనే అన్న విషయం ఆయనకు తెలుసు. ఆ రికగ్నేషన్ నాకు అనుకున్నాను, అది నేను సాధించేశాను. అలా ఆయన దగ్గర ఇక ఆల్మోస్ట్ కంటిన్యూ 10 ఇయర్స్ ఆయన దగ్గర. ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఆయన దగ్గర ఎప్పుడైతే జాయిన్ అయినో ఆల్మోస్ట్ మంత్లీ 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఆయనే ఉండేది, ఆయన దగ్గర చేసేవాడిని. అది నా కెరీర్ ఆయన దగ్గర. ఓకే, జనరల్గా అంటే మనం ఒక ఊరు నుంచి హైదరాబాద్కి వస్తున్నామంటే ఏదో ఒక అంబిషన్, ఒక గోల్ ఏం పెట్టుకొని వస్తాం. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఈవెన్ ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ అంటే ఈవెన్ డైరెక్టర్ కానీ ఈవెన్ ఒక డాన్సర్ కానీ, సో ఇప్పుడు డాన్సర్ ఒక డాన్సర్ పొజిషన్ నుంచి మనం మాస్టర్ కొరియోగ్రాఫర్గా మనం ఎదుగుతాం. కానీ వీళ్ళ కెరియర్స్లోనే అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, అంటే తిండి తిప్పలు మానుకొని కనీసం అంటే మంచులు తాగి కూడా ప్లాట్ఫామ్ పండుకున్న రోజులు చాలా ఉంటాయి. ఎక్కువ అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి రకమైన అంటే ప్రాబ్లమ్స్ మీరేమైనా ఫేస్ చేశారా? నేను అలాంటివి అయితే ఫేస్ చేయలేదు. ఎందుకంటే తిరిగా నేను బాగా నేను బిజీ అయ్యే ముందు వరకు కూడా చెప్పారు కదా, మళ్ళీ సినిమాస్ తిరిగి చేతులు కట్టుకున్న రోజులు ఉన్నాయి, రాకేష్ మాస్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న రోజులు. అప్పుడు మనకి ఎవరు వర్క్ చెప్పకపోయారు, అప్పుడు వర్క్ కూడా తక్కువ, సినిమా మేకింగ్ తక్కువ, డాన్స్ సాంగ్స్ తక్కువ, సాంగ్స్ ఉన్న గ్రూప్ డాన్సులు తక్కువ. అక్కడ అందరినీ దాటుకొని పోవాలంటే మనం ఊరికే వెళ్ళాలి. ఈవెన్ లారెన్స్ మాస్ సాంగ్, ఆయన లారెన్స్ మాస్ సాంగ్ వచ్చిందంటే ఆయనదే పెద్ద గ్రూప్ ఉండేది అప్పట్లో, ప్రశాంత్ కుటీర్ అని ఇక్కడ ఉంటుంది, అక్కడే రిహర్సల్ చేసేవారు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మా వాళ్ళే చెప్తున్నా. కానీ ఆయన సాంగ్ వచ్చిందంటే డాన్సర్స్ అందరు వెళ్ళి ముందే వెళ్ళేసి ఆయన
దండం పెట్టి నమస్కారం పెట్టేసి కలిసి వచ్చేవాళ్ళం. సో నాకు ఆలయం పెద్ద టచ్లోనే వెళ్ళలేదు. నేను ఓవరాల్ లారెన్స్ మాస్ సాంగ్ అంటే ఒకే ఒక సాంగ్ చేశాను అనుకుంటా. నాకంటే నాకు రాజు మాస్టర్ దేవుడు అని నాకు మైండ్లో ప్రభు మాస్టర్ని చూసే రాజు మాస్టర్ని ఈ సాంగ్ ఉంది కదా చిక్కు బుక్కు చిక్కు బుక్కు రైలే దాంట్లో వస్తారు మధ్యాహ్నం ఎండ్లో. అవును నాకు అక్కడి నుంచి అలా మైండ్లో మంచి మంచి సాంగ్స్ ఉంటాయి అని అందరూ అంటే ఇక్కడ అందరికి డాన్సర్కి ఇన్స్పిరేషన్ ప్రభు మాస్టర్ అని అందరూ చెప్తారు. నాకు ఆయనే కాకపోతే నాకెందుకు రాజు మాస్టర్ చాలా ఇష్టం. ఆ కొరియోగ్రఫీ అది ఒక లాగా టిపికల్గా ఉంటుంది. అట్లా నేను వన్స్ రాజు మాస్టర్ జాయిన్ అయ్యేందంటే నాకు అంటే ఆ ఇబ్బంది అంత అయితే నాకేం లేదు. రెగ్యులర్ బిజీ ఉండేవాడిని. అంటే మీరు ఇంతకుముందు రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి చేతులు కట్టుకొని నిల్చునే వాళ్ళం. అంటే ఎందుకు ఆ పరిస్థితి మీకు అప్పుడు? అంటే అది సాంగ్ ఉంది అంటే అక్కడ ఏంటంటే అప్పుడు ఆయన ఒక 4-5 ఇయర్స్ అని బిజీ ఫుల్ సాంగ్స్ అది ఇది ఆయన దగ్గరికి లిమిటెడ్ డాన్సర్స్. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అంటే వాళ్ళు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు రిహార్సల్ చేస్తున్నది. ఇప్పుడు మాకు ఎప్పుడో తెలిసేది అసలు ఆయన దగ్గర సాంగ్ ఉంది అనేది మాకు లాస్ట్ మెంట్లో ఎప్పుడో తెలిసేది. అరే ఏ సాంగ్ ఉందా ఓ మరి మనకు నాకు అవకాశం ఉంటుందేమో అని మెల్లిగా వెళ్ళేసి ఇదివరకు 10 మంది రిహార్సల్ చేసేవాళ్ళు. అన్న ఎంతమంది ఉంటారో తెలియదు ఉండరో తెలియదు. అలా ఉండాలి అలా రిహార్సల్ చేస్తుంటే మనం చూడాలి. చూసేసి అప్పుడు మనం నమస్కారం పెట్టేసిన తర్వాత ఆయన గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు మనం పిలిచేసి ఉందో లేదో అవకాశం అలా ఒక రోజంతా వెయిట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్కి ఏంటంటే అవకాశం ఉంటేనేమో చెప్పేవాళ్ళు లేదంటే అంతే. సో రాకేష్ మాస్టర్తో ఎన్ని రోజులు జర్నీ చేశారు మీరు? సో నేను తక్కువ సాంగ్సే చేశాను. ఒక 4-5 మూవీస్ ఏమో చేశాను అంతే. ఇప్పుడున్న మెంటాలిటీ ఉండేది అప్పుడు ఏంటి అసలు ఏంటి రాకేష్ మాస్టర్? అంటే మెంటాలిటీ ప్రకారం అంటే ఆయన అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు. ఎందుకంటే ఒక డాన్సర్స్ని మటుకు ఒక సిస్టమేటిక్ అనేది ఉండేది. ఇంకా వాడు రిహార్సల్కి వచ్చాడంటే చచ్చినట్టే. అంటే ఎందుకు డాన్స్ చేసి 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 రాకి 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 అది 100% ఉండేది. అది ఇప్పుడు ఉంది. ఎందుకు ఉంది అంటే నేను పుల్లయ్య చూశాను ఒక వీడియో అని దాని గురించి చెప్తున్నాను. అప్పుడు కూడా అసలు వదిలేకపోయారు. చేసిందే చేసి చేసేసి ఎలా అంటే అసలు ప్రతి ఒక్కరిని స్పెషల్గా చేయించేవాడు. దాంట్లో అప్పటికిప్పటికి తేడా లేదు. సో అప్పుడు అంటే తనతో పాటు తన దగ్గర శిష్యరంగం చేసిన శేఖర్ మాస్టర్ గారు సత్య మాస్టర్ గారు సో మీరు అప్పుడు అంటే కలుస్తుండేనా మీకు అసలు పరిచయం ఉండేనా? మేమంతా ఒకటే జర్నీ. శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ వచ్చి ఆయన దగ్గరే ఉండేవాళ్ళు. రాకేష్ మాస్టర్ దగ్గరే అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఒక ఫ్లాట్లో తీసుకొని అక్కడే ఉండేవాళ్ళు. మేము మనకు వీళ్ళంతా బయట నుంచి వచ్చారు కదా. అంటే బయట నుంచి మీన్స్ ఇక్కడ వాళ్ళకి షెల్టర్ అంటే ఏం లేదు. సో మంది ఇక్కడే కాబట్టి మనకి ఇల్లు ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉండేది. అప్పుడు మనం చేసేవాళ్ళం. కానీ శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ వీళ్ళంతా ఫ్లాట్ తీసుకొని అక్కడే ఆయన దగ్గరే ఉండేవాళ్ళు. అక్కడే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. పొద్దున అసలు దాని టైమింగ్ కూడా ఉండకపోయి పొద్దున 5 o'clock లేచి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు శేఖర్ని అవన్నీ. మేము వెళ్ళే వరకు మేము సాంగ్స్ ఉన్నప్పుడు శేఖర్ అసిస్టెంట్ మళ్ళీ మాకు నేర్పించడం కానీ శేఖర్ అలా అతను అక్కడే ఉండేవాడు శేఖర్. ఓకే అంటే మీరు షోలో ఎందుకు ఇప్పుడు డీ లాంటి షోలో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి ఆ టైంలో? మేము యాక్చువల్లీ ఫస్ట్ రియాలిటీ షో మా స్టార్ట్ అయింది స్టార్ వార్. అసలు ఇవన్నీ లేవు. అసలు ఫస్ట్ రియాలిటీ షోలో స్టార్ట్ చేసింది మా మేము. ఈటీవీలో అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు ఏం లేవు అసలు. అందుకే యూట్యూబ్ లింక్స్ కూడా లేవు. 2007-08 కొత్తగా ప్రభాకర్ గారు యాంకర్ ఆయన ఇదే శ్రీధర్ రెడ్డి సార్ అని చెప్పాను కదా ఆయన ఆరు మీద మొత్తం ఆయన చేసి టీవీ సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళతో కలిపి ఒక స్టార్ వార్ అనే ఒక ప్రోగ్రామ్ రియాలిటీ షో చేశారు. అప్పుడు నేను కొరియోగ్రాఫర్ స్టార్ వార్ 1 or 2 చేశాను. అప్పుడు ఇంత లేదు కాబట్టి మేము తెలియదు. దాని తర్వాత ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ అప్పుడు స్టార్ట్ అయింది. డాన్స్ బేబీ డాన్స్ దాని ముందు
దానికి ముందు అంటే డాన్స్ బేబీ డాన్స్ లో చేశాను, డాన్స్ ప్రతంలో చేశాను మా గ్రూప్. తర్వాత ఏంటంటే కొరియోగ్రాఫర్స్ గా చేసింది స్టార్ వార్. స్టార్ వార్ 2 తర్వాత ఆట స్టార్ట్ అయింది. అవును, ఓంకారం మాది అయిపోయింది. దీన్ని చూసినప్పుడే ఆట అని ఓంకార ఇది స్టార్ట్ చేశారు. అంతే మళ్ళీ మేము ఆట వైపు వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ఏంటంటే రియాలిటీ షోలు ఇప్పుడు అంత బాగా ఈ సోషల్ మీడియా ఉన్న లేదంటే అందరికి తెలుస్తుంది. అదే ఇప్పుడు దీని మీద మీరు ఎందుకు అంటామంత మక్కువ చూపించుకోవడానికి రీజన్ ఏంటి? ఏ దీని మీద? డీ షో మీద. అలా నేను యాక్చువల్లీ సీజన్స్ వైజ్ వస్తుంది కదా. అయితే దానికి ఒక కారణం చెప్తాను. దాని తర్వాత డి స్టార్ట్ చేశారు. డి 1 2 3 అలా ఏదో జరిగాయి. స్టార్టింగ్లో ఏం చేశారంటే సినిమా డాన్స్ మాస్టర్ని తీసుకునేవాళ్ళు. ఫస్ట్లో D1 నుంచి D6 7 వరకు కూడా సినిమా ఇండస్ట్రీ మాస్టర్ని తీసుకునేవాళ్ళు. అంటే అప్పుడు నేను ఇంకా మాస్టర్ అవ్వలేదు. దాని తర్వాత ఏం చేశారంటే వాళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ లేకపోతే ఇంకేదో ఏం చేయిందంటే తర్వాత బయట వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మాస్టర్ పెట్టారు. దాని తర్వాత నేను మాస్టర్ అయ్యాన్ని ఇంకా మనం ఆ సైడ్ వెళ్ళేది. ఇంకా నాకంతా సినిమా కొరియోగ్రఫీ అలా నేను అందుకే అప్లై వెళ్ళలేదు. సో అంతేనా మిమ్మల్ని తొక్కేసారా ఏంటి? అలానే లేదు, నేను అసలు ఆ రూటే వెళ్ళలేదు ఇక. చెప్పాను కదా అసలు, ఎందుకంటే ఆ సినిమా మాస్టర్స్ ఎప్పుడైతే వద్దు అనుకుని బయటి వాళ్ళని పెట్టేసి డాన్స్ మాస్టర్ని ఈ షోస్లలో చేసేవాళ్ళని ఇన్స్టిట్యూట్లో తెప్పించుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, ఒక సినిమా డాన్స్ మాస్టర్ పెట్టుకోవాలంటే బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి. రెమ్యునేషన్ కానీ ఇప్పుడు అయింది వాళ్ళు బయట ఉడికి అవకాశం ఇస్తే ఏంటంటే వాడు 10 రూపాయలనే చేస్తారు. అలా ఆ బడ్జెట్ ఇష్యూస్తో వాళ్ళు కంపేర్ చేసుకొని ఏంటంటే అదే కదా మనం ఎందుకు బయట వాళ్ళని చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళు చేయవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. అలా వెళ్ళిపోయింది. ఇంకా అదైనప్పటి నుంచి కూడా నేను అటువైపు వెళ్ళలేదు. అంటే మనం వెళ్ళాలి, డీకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఎంత డీ చేసినా మళ్ళీ సినిమాకి రావాలి. ఫైనల్ సినిమానే, ఎక్కడ డాన్స్ నేర్చుకున్నా ఏం చేసినా ఒక మాస్టర్ అవ్వాలన్నా ఏదైనా ఓ సినిమా చేస్తేనే ఒక ఫుల్ఫిల్ అవుద్ది మళ్ళీ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అలా నేను అటువైపు వెళ్ళడం కూడా చేయలేదు. సో ఇప్పుడున్న మాస్టర్స్ అంటే జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ, సో అప్పుడు మీ బ్యాచ్తో వచ్చిన వాళ్ళే కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక పొజిషన్లో చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు, స్టార్ ఇయర్స్తో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను శేఖర్ జానీ రఘు ఈవెన్ రఘు అంతా గ్రూప్ ఆడడం కలిసాను. రఘు నేను రాజు మాస్టర్ ఎక్కువ ఆడము, మిక్సర్ మాస్టర్ ఒకటే బ్యాచ్ ఆడాం. శేఖర్ నేను కలిసి ఆడాం, జానీ ఇవన్నందరూ కూడా గ్రూప్ ఆడాం. కాకపోతే నాకంటే ముందు కొద్దిగా మాస్టర్లు అయిపోయారు వాళ్ళు. అంటే ఒక 3-4 ఇయర్స్ అటే ఇట్టాను ఇంకో అంతే. వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు. శేఖర్ మాస్టర్ నేను గ్రూప్ ఆడాను, ఆయన పాపం స్టార్టింగ్లో చిన్న చిన్న సినిమాలు చేసేవారు, ఆయన చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఈవెన్ జానీ మాస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఎంత కష్టం తిరిగాడు. ఈవెన్ రఘు మాస్టర్ అయిన తర్వాత రఘు నేను బాగా క్లోజ్ అప్పుడు. ఎందుకంటే ఈవెన్ హరీష్ పెనిక్సన్ దగ్గర కాకుండా రాజు మాస్టర్ కూడా మేము ఇద్దరము రెగ్యులర్గా ఆడేవాళ్ళం. పర్సనల్ కూడా బాగా మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి. పాపం తనదేమున్నా నాకు చెప్పుకోవడం నాకేమన్నా అలా మేము ఇద్దరం బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. సో వన్ స్టేజ్లో అదే తను మాస్టర్ అవ్వాలనుకున్న అన్న సిచ్యువేషన్లో కూడా సో నాతో మాట్లాడినప్పుడు కూడా నేను నవ్వు అనే చెప్పారు. అయిన తర్వాత పాపం తను ఒక 2-3 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాడు. సో నీవేం వర్క్ లేదు అంటే ఎవరు ఇస్తారు? మాస్టర్ అయిపోయాం ఏదో వేసాం వెళ్ళి అడగంటే సడన్గా ఇవ్వరు అది నేను చూశాను. కానీ తర్వాత బ్రేక్ వచ్చింది, హ్యాపీ, చాలా హ్యాపీ ఉంది. ఒక సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పర్టికులర్ మాస్టర్కే ఈయనతో సినిమా చేయాలి, ఈయనతోనే సాంగ్స్ చేయించుకోవాలి అంటే ఏం చూసిస్తారు? ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ బ్రేక్ అండ్ అంటే బ్రేక్ మీన్స్ అతనికి బ్రేక్ రావాలి, తర్వాత అదృష్టం ఉండాలి. ఇట్ మీన్స్ టాలెంట్ అండ్ లక్ రెండో మిక్స్ ఉండాలి. లక్తో నీకు సాంగ్ వచ్చినా టాలెంట్ లేకపోతే ఒక్క సినిమాతో వెళ్ళిపోతాం. నీకు టాలెంట్ ఉండి నీకు వచ్చినా నీకు అదృష్టం లేదనుకో
అది ప్రాబ్లమ్. రెండు మిక్స్ అయితే మటుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ మనకి సాంగ్ రావడం, సాంగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఈజీ అయింది కానీ అప్పటికి చాలా కష్టం. ఒక మాస్టర్కి సాంగ్ వేయాలంటే చాలా కష్టం. రిహార్సల్ చేసి చూపించాలి ఒక వాళ్ళకి, సాంగ్ ఇస్తారు టూ డేస్ రిహార్సల్ చేసి చూసి వాళ్ళు వచ్చి చూసి ఓకే అనుకున్న తర్వాత ఓకే క్యారీ అవ్వచ్చు అనుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళే సాంగ్స్ కూడా ఉన్నాయి అలా. అదే వాళ్ళు ఏంటంటే ఒక చూసుకుంటారు, వాళ్ళకు ఐడియాలజీ ఉన్నప్పుడు దాని దగ్గర చేశారా లేదా మాస్టర్ కంపోజిషన్ అనేది చూసి వాళ్ళు సాంగ్ ఇస్తారు అని అంతే. సో అంటే ఈ రకంగా అంటే జోజో మాస్టర్కి లక్ లేదని చెప్పొచ్చు అసలు ఏంటి అంటే మీరు పెద్ద సినిమాలు చేయకపోవడానికి కారణం ఉండొచ్చు మేబీ. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఫీల్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఏంటంటే ఫస్ట్ బ్రేక్ అంటే ఒక బ్రేక్ రాకపోవడానికి కారణం ఏంటి? అదే నేను చేసిన మూవీస్ నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అయింది మాస్టర్ అయ్యి. 4 ఇయర్స్లో నేను ఒక 2 ఇయర్స్ ఊరికే కూర్చున్న రోజులు ఉన్నాయి. అంటే ఏంటి కెరియర్ అంటే సాంగ్స్ ఇవ్వక ఎవరు అలా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఎప్పుడో ఒకసారి సాంగ్ చేయడం. అంటే ఇప్పుడు నేను చేసే మూవీ సాంగ్స్ లాస్ట్ ఇయర్ నుంచి 2018-2019 నుంచి నేను చేసిన మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు జమానా అని, కిల్లర్ అని, గోల్మాల్ 2020. ఈ మూవీస్లో నేను చేసిన ప్రతి సాంగ్ అంటే అన్ని సింగిల్ కాదు. నేను ఇక్కడ నన్ను గుర్తించి ఇచ్చారు వీళ్ళు. నేను 100% న్యాయం చేశాను. ఒక గ్రూప్ సాంగ్ కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, ఒక మౌంటా సాంగ్ కానీ అట్లా అన్ని టచ్ చేశాను. అదే అనుకుంటున్నా ఇప్పుడు నాకనేది వస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను. నాకు ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఈ సాంగ్స్ ఉన్నాయి. నా కొరియోగ్రఫీ ఏంటనేది 100% ఈ సాంగ్స్ నాకు బయటకు వస్తే అందరికి తెలిసి అనుకో అప్పుడు నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది. సో మరి ఇంతకుముందు ఉన్నారు ఒక కొద్ది సంవత్సరాలు కూడా నేను ఖాళీగా ఉన్నాను, వర్క్ రాలేదు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఫినాన్షియల్గా ఎలా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు, ఎలా అంటే మూవ్ అయ్యారని? ఫినాన్షియల్గా అంటే అదే స్ట్రగుల్. ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండడం కానీ, ఇంట్లో ఏదైనా సపోర్ట్ తీసుకోవడం కానీ. ఇంట్లో కూడా బేసిక్గా నాకు సపోర్ట్ చేయాలి ఇప్పటికే. మా ఇంట్లో ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు. ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర ఉండడము అలా వాళ్ళతో మేనేజ్ చేసిన ఒక 2 ఇయర్స్ స్ట్రగుల్ పడి అలా లేదంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నాది కెరీర్ బాగుంది. సో పెద్ద సినిమా చేయకపోవచ్చు, నేను సినిమానే చేస్తున్నాను. ఇక్కడ పెద్ద చిన్న అనేది కదా, సినిమా సినిమానే, చిన్న అయినా పెద్ద అయినా సినిమా. సినిమా ఇప్పుడు చేసే సినిమాలు కూడా రేపు పెద్ద హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. అట్లా నేను నా కెరీర్ అలా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ అయితే సినిమాలు అయితే చేస్తున్నారు 100%. నా చేతిలో ఇప్పుడు నా ఇప్పుడు థియేటర్స్ కనుక ఓపెన్ అయితే 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. చిన్న హీరో ఉండొచ్చు, పెద్ద హీరో ఉండొచ్చు, చిన్న బడ్జెట్ ఉండొచ్చు, పెద్ద బడ్జెట్ ఉండొచ్చు. సో అందరికీ పాండమిక్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళకు షూటింగ్స్ లేవు, థియేటర్స్ బంద్. సో ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండిపోయారు. మరి అలాంటి క్రమంలో మరి మీలాంటి అంటే ఈవెన్ డ్యాన్సర్స్కి కానీ ఈవెన్ కొరియోగ్రాఫర్స్కి కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మన లాస్ట్ ఇయర్ అయితే మన సిసిసి ద్వారా మనకు చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. అదొకటి ఈ ఇయర్ ఏంటంటే ఇంకా ఇయర్ అంటే వ్యాక్సినేషన్ ఆయనే చేయించారు చిరంజీవి గారి సిసిసి ద్వారా. ఇంకా సెల్ఫ్గా ఏంటంటే ఇంకా ఫైనాన్షియల్గా అనేది ఇక మనకు మనమే ఇది చేసుకొని ఉన్నాను తప్పిస్తే అలా అని చెప్పేసి అదే మనకున్న బాధ మనం ఎవరు చెప్పుకోలేదు. ఎలా ఉంటుందంటే లోపలే ఉండిపోవాలి అంతే. ఇండస్ట్రీ నుంచి అయితే మనకు చిరంజీవి గారు లాస్ట్ ఇయర్ పాండమిక్ అప్పుడు ఆయన సపోర్ట్ చేశారు సిసి ద్వారా, రైస్ కానీ మిగతా అని. మొన్న అయితే వ్యాక్సినేషన్ ఆయన చేశారు. జీవితంలో ఫేస్ చేసినటువంటి ఎమోషనల్ మూమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? ఉన్నాయి చాలా. అంటే పర్సనల్ లైఫ్లో ఏంటవి? సో నా బ్రేకప్ అంటే లవా, మ్యారేజ్ బ్రేకప్. మై గాడ్, మ్యారేజ్ బ్రేకప్ ఏంటి రీజన్? అంటే మీరు ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? అది నాకు ఇద్దరు నాకు తెలియదు. తెలుసా
తెలుసు తెలియదు అంటే నాకు ఇంతవరకు అది ఆ సైడ్ నాకు ఇంతవరకు నేను కన్ఫ్యూజ్ అయ్యి ఈరోజు వరకు. అంటే మీరు అడగలేదా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు నాతో? మేము విడిపోయింది కూడా పెద్దగా మాకు అంటే ఎక్కువ గ్యాప్ లేదు విత్ వన్ టు టూ మంత్స్లో. మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలకు మీరు బ్రేకప్ అయ్యారు? ఒక సిక్స్ ఇయర్స్. సిక్స్ ఇయర్స్ 6 సంవత్సరాలు కలిసి ఉండి అంటే సడన్గా బ్రేకప్ అవడానికి అసలు రీజన్ ఏంటి? అంటే మీ సైడ్ ప్రాబ్లమా తన సైడ్ ఏమైనా లోపమా అసలు ఏంటి? నా సైడ్ ప్రాబ్లం ఉండొచ్చేమో అంటే నాకు అదే అనిపిస్తుంది. నా సైడ్ ప్రాబ్లం ఇండస్ట్రీ అండి. అంటే ఇష్టం లేదా? తన ఇండస్ట్రీ. అచ్చా ఇండస్ట్రీ అంటే మీరు డాన్సర్నే చేసుకున్నారా? డాన్సరే లవ్ మ్యారేజ్ మాది. డాన్సరే ఉండే అలానే పెళ్లి చేసుకున్నాం. తర్వాత పాప నాకు. పాప మీతో ఉంటారా? తనతోనే ఉంటుంది. ఏం లేదు చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. అదే ఇప్పటికీ నాకు కన్ఫ్యూజ్ అది ఎందుకైందని కూడా నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. తను వెళ్ళిపోయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంతే. ఇక వెళ్ళిపోయింది అంతే. సో వెళ్ళిపోయిన దగ్గర నుంచి అంటే ఎట్లా ఉండే మీ లైఫ్ స్టైల్ కొద్ది రోజుల వరకు? కొద్ది రోజులు అని కాదు ఆల్మోస్ట్ అల్ ఒక 6-7 ఇయర్స్ అసలు అంటే మళ్ళీ ఒంటరితనం ఉంటుంది కదా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంటుంది అంటే లైఫ్లో బ్యాచిలర్ లైఫ్ ఎంతనే మనం ఉండొచ్చు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ 40 ఏళ్ళనే ఉండొచ్చు 40-50 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాడికి ఏమి ఉండదు బ్యాచిలర్ లైఫ్. కానీ వన్స్ బ్యాచిలర్ లైఫ్ నుంచి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాచిలర్ లైఫ్ అనేది చాలా నరకంగా ఉంటుంది. అది బేసిక్గా నేను ఒక బ్రేకప్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే ఘోరంగా మాట్లాడితే చాలా ఇబ్బంది పడ్డా. అంటే మనసు పరంగా నేను బయటికి రావడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. అట్లా 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను నాకు నేను మోటివేట్ చేసుకొని నాకు నేను స్ట్రాంగ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. మీరు రిగ్రెట్ అయిన అంటే అలాంటి మూమెంట్ ఏమైనా ఉందా జీవితంలో? అనవసరంగా నేను ఒక పెద్ద తప్పు చేశాను అంటే రిగ్రెట్గా ఫీల్ అయినా? అంటే ఇప్పుడు తప్పు అవుతుందో తెలియదు కానీ అది తప్పు అని మనం అనుకోకూడదు. ఇంకా చేసిన మీరు రిగ్రెట్ అయింది ఏమైనా ఉందా? అంటే మీరు ఇంకా అనవసరంగా చేసిన అదే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో అది తప్పు. ఇప్పుడు మీ మ్యారేజ్ గురించి అనట్లే ఇంకేదైనా నాకు జరిగింది అది ఒకటే. నాకు వేరే ఏం లేవు. నాకు నా లైఫ్లో పెద్దగా ఏం లేదు. ఆ ఒక్క విషయమే నాకు నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది జరిగింది. ఇప్పుడు అనుకోవచ్చు మీరు అడిగినట్టు ఒకవేళ అలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండేదేమో అన్న ఒక ఆలోచన మీరు చెప్పిన క్వశ్చన్కి అది నా ఆన్సర్ వచ్చు. అవును కరెక్టే తప్పే జరిగింది అది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలా ఉండకపోయేమో అని అని నేను అనుకోవచ్చు. కానీ నేను అది నేను చెప్పాను ఎందుకంటే అది తప్ప ఒప్ప జరిగింది అంతే. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే జరుగుతుందా లవ్ మ్యారేజ్ చేసుకుంటే జరుగుతుందా అని జరిగిపోయింది. మన లైఫ్లో అది లేదేమో అంతే. అంటే మనం ఒకరి మీద తప్పే పెట్టడం నాకు ఇష్టం లేదు అంతే. సో ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను. నేను 2 ఇయర్స్ అండి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓకేనా? అంత కుశలమేనా? ఓకే ఓకే. నేను ఆల్మోస్ట్ ఎందుకంటే నేను వెయిట్ చేస్తాను తన గురించి. మ్యారేజ్ చేసుకోకపోవడానికి కూడా ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఒక 6-7 ఇయర్స్ వెయిట్ చేశారు. మళ్ళీ కలుస్తామేమో అన్న ఒక చిన్న కోరిక ఉండే వెయిట్ చేశాను. ఛాన్స్ లేదు అన్న అదికి అలా మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అది మీ జీవితంలో మర్చిపోలేని ఒక అదే గాయం అనుకోవచ్చు. అది ఏమంటారు మనం చనిపోయాక అది పోద్దాము. నాకు చనిపోయినా కూడా పోదు అది ఎందుకంటే ఆ విషయంలో మన నా మిస్టేక్స్ ఏం లేవు. యాక్చువల్లీ ఏమో అదే అంటున్నాను నా మిస్టేక్స్ లేవని కూడా చెప్పడానికి లేదు. ఓకే. మన గురించి మనకు తెలియదు. మన గురించి ఎదుటి వాళ్ళు తెలుస్తారు నాతో. అదొకటి నా లైఫ్ మొత్తంలో అదే మైనస్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డాన్సర్స్కి మీరేం చెప్తారు? డాన్సర్స్కి అంటే ఇప్పుడు అంత ప్యాషనెట్గా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే మేము అలా పడ్డాం మీరు అలా పడాలని నేను కాదు. కానీ ఒక సిస్టమ్ ఉంటుంది
అంటే మేము చూసాము, మేము చేసాము. అట్లా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏంటంటే డాన్సర్స్ కానీ వస్తే ఏంటంటే చాలా లైట్ వేరియేషన్లో ఉంటారు, లైట్ వేలో. అయితే ఇప్పుడు అంటే నేను చూసే ఇప్పుడు ప్రజెంట్ మన షోస్ ఏదైతే వస్తున్నాయో, అంటే ప్రతి అంటే డాన్సర్ కూడా కానీ అంటే ప్రాణాలకు తెగించి మరి స్టంట్స్ చేయడము డాన్స్తో పాటు, అసలు అలా కొందరి చేతులు కాళ్ళు కూడా విరిగినాయి చూసినాం షోలో. అంటే అంత అంటే మీరు ప్యాషన్తో రావట్లేదన్నారు, అంటే మరి అంత ఇదిగా అంత స్ట్రా అంటే బాగా ప్రాక్టీస్ చేసి కూడా ఎన్నో స్టంట్స్ చేస్తూ ఉంటారు ప్రాణాలకు తెగించి మరి. అదే అంటాను, షోస్ వేరు సినిమా వేరు. నేను సినిమా గురించే మళ్ళీ నాకు షోస్ ఆ వైపు నాకు నేను వెళ్ళలేదు, ఆ వైపు నేను టచ్ చేయలేదు, ఆ వైపు నేను మళ్ళీ సినిమా అనేవరకు నువ్వు ఎంత తోపని ఉండని షోలో సినిమాకి వచ్చే వరకు వాడు మళ్ళీ జీరో నుంచి నేర్చుకోవాల్సిందే. నేను సినిమా గురించి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు షోస్లో మంచి టాప్ అయిన డాన్సర్ ఉండొచ్చు, రేపు మూవీ కార్డ్ తీసుకున్నావు, గ్రూప్ డాన్స్కి వచ్చావు, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ వేరు. ఇక్కడ ఫార్మేషన్ ఉంటుంది, నువ్వు నిలబడాలి, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. నువ్వు ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. నా నేను తో డాన్సర్ అంటే నా ఏదనుకొని ఏదో ఎక్స్ట్రా చేస్తేందంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంది స్క్రీన్ కదా. హీరో ఉంటారు, హీరో ఎంతవరకు ఎంత చేస్తాడో హీరోని డామినేట్ చేయకూడదు. అంటే ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే మీరేంటి చెప్పేది అనే క్వశ్చన్ రావచ్చు. నేను రాజేంద్ర మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి, ఆయన చెప్పేవాడు కాబట్టి అది నేను విన్నాను, నేను అదే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన అందరితో హీరోలతో చేశారు. ఒక వెంకటేష్తో సాంగ్ చేసేటప్పుడు వెంకటేష్ గారితో ఆయన దగ్గర డాన్స్ మూమెంట్లో ఉండేవి, అప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండే రైట్ లెఫ్ట్లో ఉన్న డాన్స్ని హెవీగా ఆడనీయకపోయేవాడు. ఎందుకంటే డాన్సర్ ఇతను ఒక ఉమెన్ చెప్తారు, ఆయనంత వెంకటేషన్ ఆయనకున్న ఎనర్జీ బట్టే చేస్తారు. వీళ్ళు ఏదో అని చేస్తారనుకో హీరోని డామినేట్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు చెప్పేవాడు, అదే మీరు అలా చేయొద్దు, ఎంతే చేయండి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే షోస్ ఉన్న డాన్సర్స్ ఉన్న వాళ్ళు ప్యాషనట్ అక్కడ ఉండొచ్చు, ఇక్కడి సిచ్యువేషన్ వేరే ఉంటుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. సో ఫైనల్గా మీ అంబిషన్ ఏంటి? కొరియోగ్రాఫర్ అయ్యాను అండ్ బేసిక్గా నేను ఆర్టిస్ట్ కూడా చేస్తూ ఉంటాను. నేను ఒక 4-5 మూవీస్ చేశాను ఆర్టిస్ట్గా, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, దాని తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనేది నా ఇది. ఇక జనరల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి కొరియోగ్రాఫర్కి ఒకటి గోల్ అనేది అంటారు, అల్లు అర్జున్తో సాంగ్ చేయాలి అనేది ఉంటుంది. ఆ కోరిక ఉందా? వస్తే 100% చేస్తాను. ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ చిరంజీవి గారు, చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్, మిగతా ఇద్దరు ఉంటారు. అలాంటి అవకాశం నాకు వస్తే మటుకు నేను కూడా 100% చేస్తాను, రావాలనే కోరుకుంటాను. ఎందుకంటే వద్దనే అయితే కోరుకుంటాను. నాకు కూడా చిరంజీవి గారితో, ఎందుకంటే చిరంజీవి గారితో గ్రూప్ కూడా ఆడాను, శంకర్ దాద ఎంబీబీఎస్, హరీష్ పై డాన్స్ మాస్టర్, రావే నా కాంచన వాళ్ళ. కాబట్టి నాకు చిరంజీవి గారితో అవకాశం వచ్చినా చేస్తాను, అల్లు అర్జున్ గారితో వచ్చినా చేస్తాను, నాకు రావాలని కూడా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ మీ సినిమా గోల్మాల్ 2020 కూడా రిలీజ్ కాబోతుంది, మీరు కొరియోగ్రఫీ చేసినటువంటి మూవీ. యా విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు చేసినటువంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ అవ్వాలని. సో మీరు అనుకున్నట్టు పెద్ద కొరియోగ్రాఫర్ ఉన్నాయి, లైక్ మీరు మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లు అర్జున్తో ఒక సాంగ్ చేయాలని అన్నారు. సో అలాంటి స్టార్ హీరోలతో మీరు సాంగ్స్ చేయాలి, మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఎన్ఎన్ మీడియా, అంటే నా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన నరేష్ గారికి. ప్లస్ ఇప్పుడు నా మూవీస్ ఒకటి 3-4 మూవీస్, కిల్లర్ ఒకటి రిలీజ్ కొంది, జమానా ఒకటి రిలీజ్ కొంది, గోల్మాల్ 2020 అది రిలీజ్ కొంది. ఆల్మోస్ట్ ఒక 4 మూవీస్ అన్నీ థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాలు బయటికి వస్తాయి, నా సాంగ్స్ బయటికి వస్తాయి. ఏంటంటే నేను వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఈ సాంగ్స్. నేనంతా అంత కష్టపడి చేశాను ఈ సాంగ్స్ అని. నా బయటకు వస్తే నేను వెళ్ళేసి అంటే నా ఒక పేరు వస్తుంది, నా ఇంకా ముందుకెళ్ళే వే దొరుకుతుందని చెప్పేసి నేను ఈగర్లీ వెయిటింగ్ నా సినిమాల గురించి.
అన్ని సాంగ్స్ కూడా బాగుంటాయి అన్ని సినిమాల్లో. మీరు కూడా ప్రేక్షకులకు కోరుకున్న నా సినిమాలు ఏదైనా కూడా మీరు ఆదరించి, నా సాంగ్స్ని ఆదరించి, నా సినిమాలను ఆదరించి చూస్తారని నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మచ్.